అందరికీ నమస్కారం. నేను డాక్టర్ కృష్ణ ప్రశాంతి, సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్, తిరుపతి నుంచి మాట్లాడుతున్నాను. మనం ఈరోజు కరోనా సెకండ్ వేవ్ గురించి తెలుసుకుందాము. గత సంవత్సర కాలం నుంచి కరోనా వ్యాధి మనకు తగ్గుముఖం పట్టింది, కరోనా కేసులు తగ్గిపోయాయి అనుకుంటున్న తరుణంలో గత 15 రోజుల నుంచి దేశవ్యాప్తంగా కరోనా కేసులు అధికంగా అవటము, సెకండ్ వేవ్ మొదలవటం అన్నది చాలా ఆందోళన కలిగిస్తున్నది. ఈ కరోనా సెకండ్ వేవ్ పెరిగేదానికి కారణాలు ఏంటి అని అంటే, మనకు బయట నుంచి వచ్చిన కొత్త స్ట్రెయిన్స్ కారణమా, లేదు మన దేశంలో ఉన్న వైరస్లోకి మ్యూటేషన్స్ జరగటమా, లేదు మన నిర్లక్ష్యం వలన మాస్క్ సరిగ్గా వేసుకోలేకపోవటము, ఫిజికల్ డిస్టెన్సింగ్ ఫాలో అవ్వకపోవడం వలన మనకు కేసులు అధికమైనాయా అని అంటే, అన్నీ కూడా కారణమవుతుంది. ముఖ్యంగా కూడా కేసులు తగ్గిపోయిన సమయంలో స్కూల్స్ ఓపెన్ చేయటము, మాల్స్ ఓపెన్ చేయటము, సినిమా హాల్స్ ఓపెన్ చేయటము, బయట ఎక్కువగా మూమెంట్ ట్రావెల్ జరగటము, చిన్న చిన్న పార్టీస్ ఫంక్షన్స్ ఎక్కువగా జరగటము, క్లోజ్డ్ స్పేసెస్లో ఎక్కువ మంది కలిసి ఎక్కువసేపు ఉండటము, పార్టీస్ చేసుకోవడము, మన ఇంట్లో వాళ్ళే కదా, మన బంధువులే కదా అని మన తెలిసిన వాళ్ళ మధ్యలో ఉన్నప్పుడు మనం మాస్క్ వేసుకోకపోవటము, చాలా వరకు ఫిజికల్ డిస్టెన్సింగ్ అన్నది లేకపోవటము, వ్యాక్సిన్ వచ్చేసింది కదా, వ్యాక్సిన్ వేసుకుంటే మనం మాస్క్ వేసుకోవాల్సింది అవసరం లేదు అని ఒక ఫాల్స్ హోప్తో చాలా మంది వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళు కూడా మాస్క్ వేసుకోకపోవటము, కరోనా వచ్చినా కూడా మనకేం కాదులే అని ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండటం వలన ఈరోజు సడన్ గా కూడా కొన్ని రాష్ట్రాలలో కేసులు అధికంగా కూడా నమోదవుతున్నాయి. ముఖ్యంగా మన చిత్తూరు జిల్లాలో అన్నది మనకు బార్డర్ స్టేట్స్లో ఎక్కువగా కేసెస్ ఉన్నాయి కాబట్టి, తిరుపతి యాత్రా స్థలం కాబట్టి వివిధ రకాలైన పేషెంట్స్ వివిధ రకాలైన ప్రాంతాల నుంచి మెడికల్ ఎయిడ్కి కూడా మన ఊర్లో ఉన్న హాస్పిటల్స్కి వస్తారు కాబట్టి తిరుపతి వాసులకు ఎక్కువగా కూడా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. దయచేసి కరోనా సెకండ్ వేవ్ వచ్చిన సమయంలో అందరము కూడా నిర్లక్ష్యం ప్రదర్శించకుండా, ఓవర్ కాన్ఫిడెన్స్ లేకుండా మాస్క్ని ఖచ్చితంగా కూడా ధరించి సెకండ్ వేవ్ నుంచి మనల్ని మనం కాపాడుకోవాల్సింది అని అంటే, ఖచ్చితంగా కూడా టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్మెంట్, ట్రాకింగ్, వ్యాక్సినేషన్, మాస్క్ ఇవన్నీ కూడా మనము ఫాలో అవ్వాలి. అంటే మనకు కరోనా అనుమానిత లక్షణాలు దగ్గు, జలుబు, జ్వరము, కళ్ళు ఎర్రబారినట్టు ఉండటము, విపరీతమైన నిస్సత్తు రావటము, ఈ సెకండ్ వేవ్లో కొద్ది మందికి చెప్పిన లక్షణాలు లేకపోయినా ఉన్నట్టుండి న్యూమోనియా లక్షణాలు రావటము, జ్వరము తీవ్రస్థాయిలో ఉండటము, ఒకసారి కరోనా వచ్చి తగ్గిన వాళ్ళకి, కరోనా వ్యాక్సినేషన్ వేసుకున్న వాళ్ళకి కూడా ఇటువంటి లక్షణాలు వచ్చినా కూడా ఖచ్చితంగా వైద్యులని సంప్రదించాలి. సొంత వైద్యం అన్నది కూడా చేసుకోకూడదు. ఎవరికైనా అనుమానిత లక్షణాలు కానీ ఉంటే వాళ్ళు, వాళ్ళ కాంటాక్ట్స్, వాళ్ళ ఆఫీస్లో పనిచేస్తున్న వాళ్ళు, వాళ్ళ చుట్టూ ఉన్న కాంటాక్టు, కుటుంబ సభ్యులు అందరూ కూడా తొందరగా టెస్టింగ్కి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ర్యాపిడ్ మెథడ్సే కాకుండా ఆర్టీపీసీఆర్ మెథడ్తో వ్యాధి నిర్ధారణ అనేది చేసుకోవాలి. తర్వాత వాళ్ళు ఎక్కడెక్కడైతే మూమెంట్లోకి వెళ్ళారో సెకండరీ కాంటాక్ట్స్ కింద కూడా వాళ్ళందరినీ కూడా జాగ్రత్త పరిచి హెచ్చరించి, వాళ్ళకి కూడా ఏదైనా అనుమానిత లక్షణాలు కానీ ఉంటే ఆర్టీపీసీఆర్ టెస్ట్ అన్నది కూడా చేసుకోవాలి. అన్నిటికీ మించి సొంత వైద్యం చేసుకోకుండా, ఎవరికి వాళ్ళు మెడికల్ షాప్స్లో కానీ వాట్సాప్ ట్రీట్మెంట్ తీసుకోకుండా మీ ఫ్యామిలీ డాక్టర్ని సంప్రదించి, మీ దగ్గరున్న ప్రభుత్వ ఆసుపత్రి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, లేదు మీ వాలంటీర్లకు ఇన్ఫార్మ్ చేయటం ద్వారా, ఖచ్చితంగా ప్రభుత్వం వాళ్ళు మిమ్మల్ని ట్రాక్ చేయటం ద్వారా ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా తొందరగా కూడా మీకు హాస్పిటల్ అడ్మిషన్ అన్నది కూడా జరుగుతుంది. తర్వాత ఎవరైతే వ్యాక్సిన్ వేసుకున్నారో, మొదటి డోసు వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత 56 రోజుల తర్వాతనే మనకు ఇమ్యూనిటీ డెవలప్మెంట్ అన్నది పూర్తి స్థాయిలో ఉంటుంది. సెకండ్ డోస్ వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత 15 రోజుల తర్వాతనే ఇమ్యూనిటీ ఉంటుంది కాబట్టి, వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కూడా ఈ ఎస్ఎంఎస్ మెథడ్స్ అన్నది ఖచ్చితంగా కూడా ఫాలో అవ్వాలి. మీరు దయచేసి ప్రజలకి అందరూ కూడా దీనిపైన అవగాహన పెంచుకొని 2020 ఏప్రిల్లో మనం ఏ విధంగా స్ట్రిక్ట్గా స్వీయ నియంత్రణ చేసుకొని మన దేశంలో కరోనా కేసులు, కరోనా మరణాలు తగ్గించుకోగలిగినామో, అదందరం కూడా తిరిగి మళ్ళా కూడా ఫాలో అవ్వకపోతే మనము భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఖచ్చితంగా పిల్లలు స్కూల్స్కి, కాలేజెస్కి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళందరికీ కూడా మనం డిసిన్ఫెక్షన్ మెజర్స్ అన్నట్టు నేర్పించడము, వాళ్ళ నుంచి ఇంట్లో పెద్దవాళ్ళకి ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంటుంది కాబట్టి, ప్రజలు ప్రభుత్వంతో వాళ్ళు ఖచ్చితంగా కోఆపరేట్ చేసి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గనిర్దేశకాలని అందరూ కూడా స్ట్రిక్ట్గా ఫాలో అయ్యి జన సమూహంలోకి అనవసరంగా ఎక్కువగా వెళ్లకుండా, అనవసరపు ప్రయాణాలు చేయకుండా, అనవసరపు కార్యాలకు వెళ్లకుండా చాలామంది ఎవరికి వాళ్ళు కానీ వాళ్ళ ప్రాణాలని కాపాడుకోగలిగితే రాబోయే 4 రోజుల్లో ఖచ్చితంగా కూడా కరోనా కేసులు, కరోనా వల్ల వచ్చే మరణాన్ని తగ్గించగలరని భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.